జనతా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మనతో ప్రముఖ నటుడు సుబ్బరాయ్ శర్మ గారు ఉన్నారు, వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సుబ్బరాయ్ శర్మ గారు, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా, నన్ను ఈ స్టూడియోకి పిలిచినందుకు, మీ అందరికీ కూడా, మీ స్టూడియో సిబ్బంది అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీకు సినిమాలలోకి ఎప్పుడు రావాలనిపించింది? సినిమాలలోకి రావాలి అనిపించటం అనేది జరిగింది చిన్నప్పుడే. మేము హై స్కూల్ స్టడీస్, కాలేజీ స్టడీస్లో ఉండగానే రంగస్థలంలో నాటకాలు ఉధృతంగా వేస్తున్న రోజుల్లోనే సినిమా మీద దృష్టి ఉంది. కానీ అప్పటికింకా వయస్సు సరిపోదు, అనుభవం సరిపోదు, కాబట్టి సినిమాలు చూస్తూ సినిమా మీద వ్యామోహం పెంచుకుంటూ ఉన్నాం. తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత 82-83లో నాకు అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమాల్లో కంటిన్యూ చేస్తున్నాను. నాటక రంగంలో ఏ నాటకం ఎక్కువగా వేసేవారు? నాటక రంగంలో నేను ఎక్కువగా సెంటిమెంట్ ఉన్న సాంఘిక నాటకాలు నాటికలే వేశాను. ఎక్కువ భాగం ఏదో ఒకటి మనం ప్రజలకి చెప్పాలి, సొసైటీకి చెప్పాలి, సొసైటీలో సొసైటీకి ఆలోచింపదగ్గ నాటికలు ఎక్కువగా వేస్తుండేవాడిని నేను. తర్వాత పాపులారిటీ వచ్చింది మాత్రం నాకు శివరంజని అని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నాటకం, దాంతో ఆంధ్రప్రదేశ్లో పాపులారిటీ వచ్చింది. సుబ్బరాయ శర్మ అనే ఒక నటుడు ఉన్నాడు, బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఎల్బి శ్రీరామ్ అని ఇప్పుడు కమేడియన్ ఉన్నారే, ఆయన రాసిన ఒంటొద్దు బండి అనే నాటకాన్ని 100 సార్లు ప్రదర్శించాను. దాదాపుగా ఒక 50-60 ఉత్తమ ప్రదర్శనలు, ఉత్తమ నటుడి అవార్డులు గెలుచుకున్నాను. అది బాగా విపరీతమైన సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా విజయమే. పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా చూసి నాకు చాలా మంచి వేషాలు ఆఫర్ చేయడం జరిగింది. దాసనారాయణరావు గారు చూశారు, రామానాయుడు గారు చూశారు, ఇట్లా ఈవి సత్యనారాయణ గారు చూశారు, వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చూశారు. ఆ నాటకం ద్వారా చాలా గుర్తింపు తెచ్చుకున్నానమ్మా. రెండోది, ఆ నాటకాన్ని 100 సార్లు ప్రదర్శించాం, అదొక రికార్డు. హాసి బ్రహ్మ జంజాల గారు ఒక డైరెక్టర్, తననే మీరు డైరెక్ట్ చేశారు, మీ అనుబంధం ఎటువంటిది? హాస్యబ్రహ్మ జంజాల గారు సినిమా డైరెక్టర్ అయినా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మనందరికీ తెలుసు. అయితే నేను ఆయన్ని రంగస్థలం మీద డైరెక్ట్ చేశాను. అతను, నేను సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతుంటా విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో, అతను పియూసీలో జాయిన్ అయ్యాడు అప్పుడే, ఎస్ఎల్సీ పాస్ అయ్యి కొత్తగా వచ్చాడు. సరే, మాకు అప్పట్లో సుత్తి వీరభద్రరావు గారు నా క్లాస్మేట్, హై స్కూల్లోనే మేమిద్దరం కలిసి ఆడదనే నాటిక చేద్దామంటే అందులో ఒక కుర్రాడి పాత్ర కావాల్సి వచ్చింది. మరి మనకంటే కుర్రాడు ఉండాలి కదా, మేమే కుర్రాళ్ళం, మనకంటే ఇంకా కుర్రాడు ఉండాలి కదా, అబ్బాయి వేషం, కొడుకు వేషం అనేటప్పటికీ ఒక నోటీస్ బోర్డు మీద వేస్తే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. అందులో జంజాల్ గారిని సెలెక్ట్ చేశాను. నేను చేసి నా డైరెక్షన్లో ఆడది అంతా ఇంతే ఇటువంటి నాటికలన్నీ వేశాం. తర్వాత తనకే ఒక, నేను రచయితను అవుదామని ఒక లోపల ఇన్స్పిరేషన్ ఉన్నట్టుంది అప్పటికే, అందుకని ఒక నాటికి రాస్తానరా నేను, అది తప్పకుండా వేద్దాం అది ఇది అంటే సరే రాయమన్నాం. అది వేశాం, దాని పేరు జీవన జ్యోతి. అతను మొట్టమొదటిసారిగా తన కెరీర్లో రాసినటువంటి నాటిక జీవన జ్యోతి. అది డైరెక్ట్ చేసి వేశాము. కాంపిటీషన్కి కూడా వెళ్ళాం అప్పుడు విజయవాడలో. ఆ తర్వాత నేను మళ్ళీ ప్రమోట్ అయ్యి నేను 3rd ఇయర్కి రావాల్సింది. వీరభద్రరావు 2nd ఇయర్కి వచ్చాడు, జంజాల 1st ఇయర్కి వచ్చాడు. 1 ఇయర్ జూనియర్స్ అనమాట వాళ్ళిద్దరు నాకు. తర్వాత నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను వాంటెడ్ ఫాదర్స్ అనే నాటక తీసుకున్నాను, ఆదివిష్ణు గారు రాసింది. అందులో ప్రధాన పాత్ర నేను వేస్తానంటే మా సుత్తి వీరభద్ర అన్నాడంటే, లేదురా నేను వేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఆ వేషం అంటే అన్నాడు. నేనేమన్నానంటే కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నాను నేను, ఇంకా మళ్ళీ అవకాశం రాదురా నాకు, కాలేజీలో వేసే అవకాశం రాదు, అందుకని మెయిన్ రోల్ నేనే వేస్తానని పట్టుబట్టాను. అప్పటికి వీళ్ళిద్దరూ కూడా నా డైరెక్షన్లోనే చేస్తుండేవాళ్ళు. అయినా సరే మా వాడికి ఆ క్యారెక్టర్ మీద ఉన్నటువంటి మక్కువ కొద్దీ, లేదు లేదు నేను వేస్తే నేను అదే వేస్తాను, లేకపోతే వేయను ఇంకోటి ఏదో చూసుకుంటా అన్నాడు. అప్పుడు జంజాల చేత అతను ఆత్మాహుతి అనే నాటిక రాయించి అతను ప్రజెంట్ చేశాడు, సుత్తి వీరభద్ర ప్రజెంట్ చేశాడు, నేను వాంటెడ్ ఫాదర్స్ ప్రజెంట్ చేశాను. మాది ఫస్ట్ వాళ్ళది సెకండ్, అట్లా వచ్చాయనుకో. అట్లాగా ఒక 4 నాటికలు అతని సొంత రచనలు, అతను మిగతా రచనల్లో అతను వేషం కూడా నేను డైరెక్ట్ చేయడం జరిగింది. అదంతా రంగస్థలం మీదే. అతను సినిమాకి వచ్చిన తర్వాత నాకు వేషాలు ఇచ్చి ఆంధ్ర జ్యోతులు అనుకుంటాను ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పాడు, రంగస్థలం మీద నన్ను డైరెక్ట్ చేసిన సుబ్బరాయ శర్మను ఈ రోజున సినిమాలో నేను డైరెక్ట్ చేస్తున్నాను అన్నాడు. అంత సంస్కారం ఉన్న మనిషి,
అంత గొప్పవాడు అంత మంచి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ పాతవి గుర్తు పెట్టుకుని అట్లా చెప్పాల్సిన అవసరమే లేదు. అతనిలో ఉన్న సంస్కారం అది. మీరు పంచ డైలాగ్స్ వాడిన మూవీ ఏదైనా ఉంటే చెప్పండి. పంచ డైలాగ్స్ అంటే ఒకటి కాదమ్మా, చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా బాగా గుర్తింపు వచ్చినటువంటి పంచ డైలాగు ఎందుకలాగా అనేది మాయలోడ్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో మాయలోడు సినిమా చేశాను. ఆ వేషం రావడానికి కూడా నాకు కోట శ్రీనివాసరావు గారు నాకు రంగస్థలంలో ఆయన నా కొలీగ్ ఇద్దరం కలిసి నాటకాలు వేస్తుండేవాళ్ళం. కృష్ణారెడ్డి గారు ఏదో ఒక వేషాన్ని కోసం వెతుకుతున్నారు, నువ్వు వేస్తే బాగుంటుంది బావా అని అంటాడు. అంటే సరే నేను వెళ్ళాను. అది ఒక రోజులో షూటింగ్ అంతా అయిపోయింది. అయితే దాంతో నాకు ఇంత పెద్ద గుర్తింపు వస్తుందని నేను ఆ రోజున ఊహించలా చేసేటప్పుడు. ఎందుకలాగా అనే డైలాగు బాగా పాపులారిటీకి వచ్చేసింది. మిస్టర్ ఆనందం, అదేమిటి కోడి బాడీ సార్? ఇది ఏమిటి? ఇది బిల్లీ బుల్లెట్ సార్. అది కలెక్టర్ గారు కాన్పూర్ నుంచి కోడి తెచ్చుకున్న కోడి పెట్ట. దాన్ని నువ్వు కాల్చి చంపావు. ఎందుకలాగా? నేను కాల్చి చంపలే సార్. షటప్. నువ్వు చంపకపోతే నీ రివాల్వర్ ఉన్న బుల్లెట్ దాని గుండెల్లోకి వచ్చింది. ఎందుకలాగా? దట్ ఈస్ ద క్వశ్చన్. అది నా రివాల్వరు ఎక్కడో ఏమిటలా నొప్పులు పడుతున్నావు? నీ రివాల్వర్ ఎక్కడో పారేసుకున్నావు. ఎందుకలాగా? నో, పారేసుకోలేదు సార్. ఇట్ ఈస్ విత్ మీ. దెన్ షోట్ టు మీ. కమ్ ఆన్, చూచుకో. అంటే ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి రివాల్వర్ తీసుకొస్తుంటే మధ్యలో ఏ దొంగైనా కొట్టేస్తే అందుకని తెలివిగా ఇంటి దగ్గర పెట్టచ్చాను సార్. ఎలా ఉంది సార్ నా ఐడియా? వాట్ వాట్ దొంగలు కొట్టేస్తారని ఇంటి దగ్గర దాచిపెట్టొచ్చావా? సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఎందుకలాగా? ఎందుకలాగా? దట్ ఇస్ హలో రాస్కల్. ఆల్రైట్ ఆల్రైట్, ఇది నేను మొదటి తప్పుగా భావించి క్షమించేస్తున్నాను. బీ కేర్ఫుల్. యూస్లెస్ హలో, యూస్లెస్ హలో, యూస్లెస్ హలో. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు అన్ని సినిమాల్లోనూ నాకు ఆఫర్ ఇచ్చారు, మంచి మంచి వేషాలు ఇచ్చారు, బాగా ఎంకరేజ్ చేశారు. అదే మీరు చెంబులో చెయ్యేందుకు పెట్టావు అనేది ఒక పంచ్ డైలాగ్ బాలకృష్ణ గారి సినిమా అది. తర్వాత ఆహా అలా అనిపిస్తుంది, ఆ రెండు ఇస్తే కానీ నీకు ఇది కాదయ్యా అనేది ఎమలేల మెంటల్ డాక్టర్ అంటారు. మెంటల్ డాక్టర్ని కాదయ్యా బాబు, మెంటల్ తగ్గించే డాక్టర్ని నేను అనేది ఒక మంచి పంచ్ డైలాగ్ కూడా బాగా పేలింది. నేను మెంటల్ డాక్టర్ని కాదమ్మా, మెంటల్ తగ్గించే డాక్టర్ని. మా డాడీకి ఈ మధ్య మెంటల్ వచ్చిందని డౌట్ గా ఉంది సార్. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అదేమిటో డాక్టర్, మాకే వ్యాపారం లేదు, కానీ మా డాడీ ఈ మధ్య నగర తాలూకు డబ్బు ఇవ్వండి, షాపు కట్టేసే టైం అయింది, త్వరగా డబ్బిస్తే వెళ్తాను అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకలాగా? మెంటలేమో. సందేహం లేదు, మెంటలే. మీ డాడీని తీసుకురామ్మా, రెండు షాకులు ఇస్తే చాలు, మెంటల్ గెంటల్ అదే ఎగిరిపోతుంది. ఇప్పుడు వరకు మీరు ఎన్ని సినిమాలు నటించారు, అందులో గుర్తుండిపోయే పాత్ర ఏది? ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 400 సినిమాల్లో నటించుంటా నేను. అంటే లిస్ట్ అవుట్ చేయలేదు, సుమారుగా 400 సినిమాలు ఉంటాయి. అందులో చాలా రకాల మంచి వేషాలు వేశానండి. నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి, నాకు గుర్తింపు వచ్చినవి కొన్ని ఉన్నాయి. అయితే నాకు నచ్చింది నాకు గుర్తింపు రాంది ఒక వేషం ఉంది, అది జంజాల గారి డైరెక్షన్లో విచిత్ర ప్రేమ అనే సినిమా. దాదాపు 40-50 సీన్లు ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన హీరో, ఆయన ఫాదర్ వేషం అన్నమాట. అందులో నవరసాలు ఉన్నాయి, అందులో కామెడీ ఉంది, ఒక సీరియస్నెస్ ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క స్టోరీ అది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎంతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్. వాళ్ళు పిల్లల వల్ల, అంటే రెండో ఫ్రెండ్ కూతురు, ఈ నా క్యారెక్టర్ యొక్క కొడుకు హీరో, వీళ్ళిద్దరూ ప్రేమించుకొని, ప్రేమించుకోకూడదు మనం పెళ్లి చేసుకోకూడదు వేరే వేరే చేసుకుందామని తండ్రుల మధ్య రిఫ్ట్ పెడతారనమాట. ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ కలుపుతారు, అది వేరే విషయం. ఆ దీంట్లో ఒక సీరియస్నెస్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది, ఒక ఆర్ద్రత ఉంది, ఒక కామెడీ ఉంది. ఇన్ని రకాలు కలిసినటువంటి ఒక పాత్ర నేను నా లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్ మాత్రం విచిత్ర ప్రేమ. విచిత్ర ప్రేమ అందులో చాలా గొప్ప వేషం అది. అది చాలా బాగుంది, చాలా బాగా నచ్చిన వేషం. అన్ని రకాలుగా అన్ని మనం మన టాలెంట్ ఏదో చూపించుకోవడానికి అవకాశం వచ్చినటువంటి వేషం.
గుర్తొస్తుంటే నాకు నా కూతురు, మరిగిపోతుంది నా నెత్తురు. కాదంటుందా అది మా మాట, విచేస్తానివ్వాలే దాని తాత. ఊకరే, చిన్నపిల్లలు వాళ్ళలో ఉండేది ఆవేశం, మనలో ఉండాల్సింది అనుభవం లేచిన సహనం. స్నేహితులం బియ్యంకులం కావాలని ఎంతగానో ఆశపడ్డాం, ఇంకా ఆశకి నీళ్లు దొరకవలసింది అంటావా? అలా ఏంటో దొరుకుతుందిరా, వెంటనే మంచి ముహూర్తం పెట్టించేసి ఇద్దరిని బతిమాలో బెదిరించి పెళ్లి దొరికించేద్దాం. పెళ్ళి వాళ్ళలో ప్రేమను పుట్టిస్తుందిరా. తర్వాత అన్ని సినిమాల్లోనూ మంచి మాతృదేవోభవ అనే ఒక సినిమా ఒకటి, అబ్బో అది అది దేవదాస్ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో మగవారు కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి సినిమా అది, అంత గొప్ప సినిమా. అందులో కెఎస్ రామారావు గారు, డైరెక్టర్ అజయ్ కుమార్ గారు నాకు చాలా మంచి వేషం ఇచ్చారు. అది స్టోరీతో లింకప్ అయ్యే వేషం అది, అదొకటి నాకు బాగా ఇష్టం. బాగా ఇష్టమైన పేరు, బాగా పేరు కూడా వచ్చిన రోల్ అదొకటి. మీరు చిన్న ఉన్నప్పుడు సంక్రాంతి పండగకు, ఇప్పుడున్న సంక్రాంతి పండగకు చూస్తున్న తేడాలు ఏంటండి? తేడాలు ఉన్నాయమ్మా. అప్పటికి నా చిన్నతనంలో సంక్రాంతికి పొద్దున్నే భోగి రోజున బయట వీధిలోకి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రోడ్డు కార్నర్లో భోగి మంటలు వేసుకోవటం చేసేవాళ్ళం. తర్వాత ఇంట్లో మా ఆడవాళ్ళందరూ, చెల్లెళ్ళు కానీ, అక్కలు, మదర్స్, వీళ్ళందరూ కూడా చక్కగా ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. అదంతా తెల్లవారుజామునే జరిగేది. తర్వాత 9-10 అయిన తర్వాత కాదు, చాలా తెల్లవారుజామునే అసలు 5-6 లేచి వాళ్ళందరూ చేసుకునేవాళ్ళు. చాలా కలర్ఫుల్గా, ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మరి నేను సిటీలో ఉండటం వలన నేను అది మరి గమనించలేకపోతున్నాను, మరి నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు బట్టి కూడా చూస్తున్నాం కదా, పొద్దున పూట పైగా అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చేసింది మనకి. అపార్ట్మెంట్లో మనం భోగి మంటలు వేసుకోలేము, ఇంకోటి చేయలేము, గొబ్బెమ్మలో పెట్టలేము, పక్కవాడు మళ్ళీ తొక్కుతూ వెళ్ళిపోతాడు కదా భయం. అట్లా ఇట్లా కొన్ని తేడాలు ఉన్నాయి. అట్లాగే ఆ రోజుల్లో ఈ పిండి వంటలు అవి చేసేవాళ్ళు, అది వరకు రుబ్బు రోల్లో చేస్తుండేవాళ్ళు, మహారుచిగా ఉండేవి. ఇప్పుడు అందరూ మిక్సీల్లో చేస్తున్నారు, అదొక తేడా ఉంది చెప్పుకోవాలంటే ఇట్లాంటివన్నీ. తర్వాత గాలిపటాలు, ముఖ్యంగా గాలిపటాలు ఎగరేసి పోటా పోటీగా కట్ చేయటం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా పెరిగిందని కూడా నేను అనుకుంటున్నాను. ఆ పోటీతత్వం అది అదంతా ఇప్పుడు బాగా టెక్నికల్గా కూడా ఈ దారాల్లో వాటిల్లో కూడా కొంచెం షార్ప్నెస్ వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది ఇప్పుడు కూడా. కాకపోతే కొంచెం జాగ్రత్త పడుతుండాలి. ఈ బిల్డింగ్స్ మీద చేయటం అది తెలియదు, మీరు రోడ్ల మీద ఎగరేసేవాళ్ళం ఆ రోజుల్లో, అది కొంచెం తగ్గితే బాగుంటుంది. ప్రేక్షక మన పిల్లలు కూడా పాపం కాలు జారి పట్టాలి ఇటువంటివన్నీ వింటున్నాం కదా, అవి కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఎగరేయట్లేదు అనుకోండి, ఏజ్ పెద్దదైపోయింది. అట్లాగే ఆ రోజుల్లో పొద్దునే గంగిరెద్దు, గంగిరెద్దుని ఆడిస్తూ ఈ సన్నాయి వాయిస్తూ మేళగాళ్ళు వచ్చేవాళ్ళు, హరిదాసులు వస్తుండేవాళ్ళు. హరిద కంపల్సరీ, అసలు ఈ హరిదాసులు గంగిరెద్దు ఆట ఇవేమి లేకుండా సంక్రాంతి లేదు, అసలు గాలిపటాలు లేకుండాను ఏమి సంక్రాంతి లేవు. తర్వాత అక్కలు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు బావలు బావలతో వాళ్ళతో రావటం, పిల్లలతో రావటం, అసలు ఓ పెద్ద సందడి. ఎట్లా ఉందంటే పండగ వాతావరణం అండి, దానికి కరెక్ట్గా లిటరల్గా ఒక పెద్ద ఉదాహరణ అనమాట సంక్రాంతి పండగ అంటే. కంపల్సరీగా ఎక్కడున్నా సరే అల్లుళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళకి కొత్త బట్టలు పెట్టడం, ఏదో కోరికలు, మన స్కూటర్లు ఇట్లాంటివి కొనివ్వటం లాంటివి చాలా సరదా సరదాగా. మళ్ళీ ఆ 3 రోజుల తర్వాత 4వ రోజు 5వ రోజు వీళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధ, ఏదో కోల్పోతున్నాము అన్న ఒక ఇది వచ్చేసేది, మళ్ళీ రొటీన్లో పడిపోతాం కదా. అంత సరదాగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.